ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన బాలాజీ నగర్ 115వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రంజిత గౌడ్ ప్రచార భాగంలో ఈ రోజు ఆంజనేయ నగర్ లోని కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రజలను ఓట్లు అడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రచారంలో నాకు విశేష స్పందన లభిస్తుందని ప్రజలందరూ కూడా నాకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. విద్యావంతురాలైన నాకు ఒక అవకాశం ఇస్తే నేనేంటో నిరూపించుకుంటానని అన్నారు. అమెరికాలో స్థిరపడిన నేను ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. మహిళ ఆయన నన్ను మీరందరూ మీ ఇంటి ఆడపడుచులాగా ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణయ్య గౌడ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ నగర్లో ప్రచారం చేయడం జరిగింది. డోర్ టు డోర్ వెళ్ళామండి, ఆల్మోస్ట్ 4-5 అవర్స్ తిరిగాము. ప్రజలు వాళ్ళ కష్టాలు కూడా చెప్పారండి. కొంతమందికి రేషన్ కార్డు అందలేదన్నారు, కొంతమందికి పెన్షన్ అందలేదని చెప్పారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. నేను చెప్పాను అదే, నన్ను తప్పకుండా గెలిపిస్తే నేను తప్పకుండా మీ సమస్యలు తీరుస్తానని చెప్పాను. మీరు ఉన్నత విద్యావంతురాలుగా అమెరికాలో స్థిరపడ్డారు, కానీ రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? నేను అమెరికా నుంచి 4 ఏళ్ళు అయిందండి ఇండియాకు వచ్చి. నా పిల్లలు ఇక్కడే చదువుతారండి క్రీక్లో. నేను రోజు తిరుగుతుంటానండి, అంటే మార్కెట్ వెళ్తుంటాను, సూపర్ మార్కెట్ వెళ్తుంటాను. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నానండి ప్రాబ్లమ్స్ రోజు. నాకు అవకాశం వచ్చింది ఒక చదువుకున్న అమ్మాయిగా ముందుకొచ్చి నేను నిలబడి ఎందుకు మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవద్దు అని అనుకున్నాను. మా మామయ్య గారు చాలా ప్రోత్సహించారు నన్ను, అందుకే నేను ఇందులోకి వచ్చానండి. ఒక ఆడపిల్లగా రాజకీయాల్లోకి వస్తే ప్రజల సపోర్ట్ కంటే ముందు కుటుంబ సపోర్ట్ కావాలి. అది మీ అమ్మ నాన్నల దగ్గర నుంచి కానీ, అత్తమ్మమ్మలు, మీ హస్బెండ్ దగ్గర నుంచి, వాళ్ళ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది? నాకైతే చాలా 200% సపోర్ట్ ఉందండి. మా మామయ్య గారు, మా అత్తమ్మ గారు, మా హస్బెండ్, మా మరిది, మా తోటికోడలు అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారండి నాకు. సపోర్టింగ్ మీ వెరీ మచ్. ఎంత మెజార్టీతో గెలుస్తాం అనుకుంటున్నారు ఈ ప్రచారం చూస్తుంటే? చాలా హై, 5000 మెజారిటీతో గెలుస్తామని అనుకుంటున్నాను. డివిజన్ ప్రజలకి ఒక విజ్ఞప్తి చెప్పండి. ఏం చెప్తారు? డివిజన్ ప్రజలకు ఒక విజ్ఞప్తి అండి, ఒక చదువుకున్న అమ్మాయిని నేను తప్పకుండా మీ మధ్య ఉండి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా తీరుస్తానని నేను చెప్తున్నానండి. మీ మధ్య ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను, మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను తీరుస్తానండి. దయచేసి నన్ను గెలిపించండి, ఒక అవకాశం ఇవ్వండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వోట్ ఫర్ సైకిల్, జై టీడీపీ.